ఆయన అధికార పార్టీ ఎంపీ ఈ మధ్య కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అయ్యారు పొలిటికల్ వైరాగ్యం ప్రదర్శించేశారు కూడా ఎంతైనా పవర్ పాలిటిక్స్ రుచి చూసినవాడు కదా అందుకే వెంటనే వైరాగ్యాన్ని ఉగ్గేసి ఫర్ చేంజ్ అసెంబ్లీ వైపు వెళ్లాలని ఉబలాట పడుతున్నారట ఆయన కోరుకుంటున్న నియోజకవర్గాన్ని పార్టీ అధిష్టానం కూడా ప్రెస్టీజియస్గా తీసుకోవడం ప్లస్ అయిందే తాము గెలవడం కంటే అవతల వాళ్లను ఓడించడం ముఖ్యమన్నట్టుగా మారిన ఆ సెగ్మెంట్ ఏది ఎవరా ఎంపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీ టఫ్ అనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా తన టార్గెట్ లోకి తీసుకుంటూ పోతోంది ఆల్రెడీ టీడీపీ బలంగా ఉన్న కుప్పం హిందూపురం ను లక్ష్యంగా పెట్టుకుని వర్కౌట్ చేస్తున్న అధికార పార్టీ తాజాగా విశాఖ తూర్పును ఫిక్స్ చేసే పని మొదలుపెట్టిందట ఈ దిశగా ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా చెప్తున్నాయి విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి తీరాలి అనేది ఈసారి లక్ష్యం ఇందుకోసం అంగబలం అర్ధబలం సమృద్ధిగా ఉన్న నాయకులపై దృష్టి పెట్టింది విశాఖలో వైసీపీకి అస్సలు కొరకరాని కొయ్యలా మారిన అసెంబ్లీ సెగ్మెంట్ తూర్పు ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేశారు తెలుగుదేశానికి అత్యంత బలమైన సీట్లలో ఒకటైన విశాఖ తూర్పును ఈసారి ఎలాగైనా కొట్టాలన్న ఉద్దేశంలో వెలగపూడి నష్ట దిగ్బంధనం చేసే కార్యక్రమం మొదలుపెట్టిందంట వైసీపీ అందులో భాగంగానే ఎంపీ ఎంవి సత్యనారాయణను ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపి వెలగపూడికి ప్రత్యర్థిగా నిలపబోతున్నట్టుగా తెలిసిందే ఇద్దరిది కమ్మ సామాజిక వర్గమే కావడంతో ఆ ఈక్వేషన్స్ ను కూడా లెక్కగట్టి ఎంబీవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలు వీచినా విశాఖ సిటీలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి గ్రేటర్ విశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు స్థానాల్లో వైసీపీ ఓడిపోయింది గెలిచిన మూడు సీట్లు గ్రేటర్ పరిధిలో ప్రభావం చూపేవి కాకపోవడంతో ఈసారి సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందంట అధికార పార్టీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందున త్వరలో సీఎం అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నందున వైజాగ్ మాకు చాలా కీలకమంటున్నాయి వైసీపీ వర్గాలు అందుకే ఆరు నెలల ముందే ఇక్కడ అభ్యర్థిత్వాలపై క్లారిటీ ఇచ్చేయాలని తొలి ప్రయత్నంగా తూర్పుపై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు ఆ క్రమంలోనే సిట్టింగ్ వెరగపూడి రామకృష్ణ బాబుకు అన్ని విధాలా ధీటైన అభ్యర్థిగా ఎంపీ ఎంవీవి సత్యనారాయణను ఫైనల్ చేసినట్టుగా తెలిసిందే విజయవాడ నుంచి వ్యాపారం కోసం వలస వచ్చిన వెనగపూడి రెండు వేల తొమ్మిదికి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పునర్విభజన తర్వాత ఏర్పడ్డ ఈ స్థానంలో వరుసగా గెలుస్తున్నారాయన ఒకే స్థానం నుండి నాలుగు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన అలాగని ఇక్కడ వెలగపూడి సొంత సామాజిక వర్గం కమ్మ ఓటర్లు చాలా తక్కువ ఎమ్మెల్యేను నియంత్రించేందుకు స్థానికంగా ఓటు బ్యాంకు ఉన్న యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి రెండుసార్లు విఫలమైంది వైసీపీ అందుకే ఈసారి ఈక్వేషన్స్ మార్చి రామకృష్ణ బాబు మీద ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణను బరిలో దింపబోతోంది ఎంవీవి కూడా ముప్పై ఏళ్ల నుంచి విశాఖ రియల్ ఎస్టేట్ లో పాతుకుపోయారు దీంతో ఈసారి విశాఖ తూర్పులో పోటీ రసవత్తరంగా మారబోతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎంవీవీ సత్యనారాయణ జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్తో తలపడ్డ ఎంబీవీ స్వల్ప మెజార్టీతో ఎంపీ అయ్యారు మొత్తమే ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోటీపై ఆసక్తి పెరుగుతోంది